రేపే సోమవారం, అలానే పౌర్ణమి కూడా. రేపు సోమవారము పౌర్ణమి, హోలీ, చంద్రగ్రహణం. కాకపోతే ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు, కాబట్టి ఈ చంద్రగ్రహణానికి పాక్షిక కాలం అనేది లేదు. ఇక ఎలాంటి అంటే భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ఇక రేపు చంద్రగ్రహణం, హోలీ, పౌర్ణమి, ఇక అదేవిధంగా సోమవారంతో కలిసి వస్తున్నవి. ఈరోజు అంటే రేపు చాలా అరుదైన యోగాలు కూడా వస్తున్నవి. అందువల్ల కేవలం ఒకే ఒక్క జిల్లేడు ఆకు ఉప్పుతో ఈ పరిహారం చెయ్యండి. ఇక కటిక దరిద్రుడు కూడా అపర కుబేరుడుగా మారిపోతాడు. అంతేకాదు ఎంత దరిద్ర జాతకుడి కూడా పరమశివుని అనుగ్రహంతో సకల సంపదలకి అధిపతిగా మారిపోతారు. కొంతమంది తమను తామే దోషించుకుంటూ ఉంటారు. అంటే మేము ఏమి పాపము చేశాము, ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో పరిహారాలు చేస్తున్నాము, అయినా సరే మా దరిద్ర జాతకం మారట్లేదు, మా జీవితంలో వెలుగులు రావట్లేదు, మా సంపాదన పెరగట్లేదు. వచ్చిన సంపాదన, ఉదయం రాత్రి కష్టపడగా వచ్చిన సంపాదన కనీసం నిత్యావసరాలకి కూడా సరిపడట్లేదు. ఇక అత్యవసరాల విషయానికి వస్తే మాత్రం అప్పులు చేయవలసి వస్తుంది. తిరిగి ఆ అప్పుని తీర్చాలి అంటే అసలు ఏ మార్గాలు కనిపించట్లేదు. ఇక వచ్చిన డబ్బు ఇంట్లోకి మనకు ఖర్చయిపోతూ ఉంటుంది. అప్పుని ఎలా తీర్చాలి? ఏ పరిహారాలు పూజలు చేసినా ఫలించట్లేదు. ఏంటి, మేము ఎవరికి ఏ పాపం చేశాము అని అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారు ఈ అరుదైనటువంటి యోగంతో కలిసి వచ్చిన హోలీ, పౌర్ణమి, సోమవారం రోజున, అంటే రేపు సోమవారం పౌర్ణమి రోజున కేవలం జిల్లేడు ఆకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి. ఉప్పు అనేది ఎంతటి శక్తివంతమైనటువంటిదో చాలామందికి తెలిసే ఉంటుంది. ఉప్పు అనేది చాలా వెంటనే ఫలితాన్ని ఇస్తుంది, అంటే తక్షణ ఫలితాన్ని ఇస్తుంది. ఒక్క నిమిషంలోనే దరిద్రాన్ని, దరిద్ర జాతకాన్ని కూడా తొలగించగల శక్తిని ఉప్పు కలిగి ఉంటుంది. అందులో దొడ్డుప్పు. ఈ దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది. సముద్రం అంటేనే దైవంతో సమానమైనటువంటిది. అంతేకాదు విష్ణుమూర్తి కూడా పాల సముద్రంలోనే ఉంటారు. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది. అందుకే నీరు అంటేనే దైవంతో సమానంగా భావిస్తాము. నీటిని ఎక్కువగా వృధా ఖర్చు చేస్తే అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని మనకు పండితులు కూడా వివరిస్తున్నారు. అందుకే మనం నీటిని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు. నీటిని వృధా చేస్తే డబ్బుని వృధా చేసినట్లే. ఇక అందుకే నీరు ఎప్పుడైనా సింకులో కానీ, బాత్రూంలో కానీ, ఎక్కడైనా ట్యాప్స్ దగ్గర కూడా మనం ఎక్కువ నీట్గా ఆఫ్ చేయాలి. నీరు డ్రాప్స్ అనేవి కింద పడకుండా చూసుకోవాలి. అవసరం ఉన్నంత మాత్రమే వాడుకోవాలి. ఇలా నీరు అనేది లక్ష్మీదేవితో సమానం. అందుకే నీరు అనేది దోషాన్ని తొలగిస్తుంది. నీరు పంచభూతాలలో ఒకటి. ఈ భూమిపైన ఎక్కువ శాతంలో ఉండేది కూడా నీరే. మానవ శరీరంలో ఎక్కువ శాతంలో ఉండేది కూడా నీరే. కాబట్టి ఈ నీరు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అందుకే సముద్రంలో దొరికే ప్రతి వస్తువు కూడా మనకు ధనాన్ని ఆకర్షించడానికి, చెడు శక్తులను తొలగించడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే మనకు సముద్రంలో దొరికే గవ్వలైనా, గోమతి చక్రాలు అయినా, శంకు అయినా, లేదా సముద్రంలో దొరికే ఉప్పు అయినా, సముద్రంలో ఉండే చేప అయినా, సముద్రంలో కానీ నీటిలో కానీ ఉండే తాబేలు అయినా సరే, ఇవన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటివి. అందుకే ఇంట్లో ఆక్వేరియం పెంచుకుంటే అలాంటి ఇంట్లో ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఉండదు. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, అనుకూల శక్తులు ఎక్కువగా పెరుగుతాయి. అందువల్ల ఇంట్లో కూడా ఎలాంటి గొడవలు ఉండవు. ఇంట్లో, కుటుంబంలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. అంతేకాదు ఎప్పుడైనా కూడా అందరూ మనకు అనుకూలిస్తూ ఉంటారు. అందువల్ల గొడవలు అనేవి కావు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో కూడా బాగా కలిసి వస్తుంది. ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది. ధనం సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. అందువల్ల మనకు ఎలాంటి సమస్యలు ఉండవు.
ఇక అదేవిధంగా ఇంట్లో అక్వేరియం పెంచడం కానీ తాబేలుని ఇంట్లో పెట్టుకోవటం కానీ చేస్తూ ఉంటాము. ఇక తాబేలు కూడా విష్ణుమూర్తికి సంబంధించింది. విష్ణుమూర్తి అంటే తాబేలు రూపంలో సముద్రంలో దాగి ఉన్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే తాబేలు కూడా ధనం ఆకర్షిస్తుందని పండితులు వివరిస్తున్నారు. ఇలా మనకు సముద్రంలో దొరికే ప్రతి వస్తువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇక సముద్రంలో దొరికే గవ్వలు, గోమతి చక్రాలు లక్ష్మీదేవికి సోదరి సోదరామణులుగా చెప్పుకోబడతాయి. ఇక సముద్రంలో దొరికే ఉప్పు మాత్రం మరీ ప్రత్యేకమైనటువంటిది. ఒక్క నిమిషంలోనే దృష్టి దోషాన్ని, నెగిటివ్ ఎనర్జీని తొలగించి వెంటనే ఫలితాన్ని మనకు మన కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తుంది. ఒక్కసారి మనం దొడ్డుప్పుని అంటే తీసుకొని వచ్చి దానిని అప్పుడే ఓపెన్ చేసి మన దోసెట్లో కానీ గుప్పెట్లో కానీ వేసి పట్టుకుంటే మనకే ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. ఎంత పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అంటే అప్పటికప్పుడే మన యొక్క ఒంట్లో ఉండే దరిద్రం అంతా తొలగిపోయింది అన్నంత ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అందుకే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు ఏడ్చినా, చిన్నపిల్లలను అప్పుడే ఇంటికి తీసుకొని వచ్చినా వారికి ఆహ్వానం పలికే సమయంలో కూడా దొడ్డుప్పుని నీటిలో వేసి వారి చుట్టూరా తిప్పి అంటే పరవేస్తూ ఉంటారు, పారవస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మనకు దొడ్డుప్పుని ఇలా పడవేయటం వల్ల ఆ దృష్టి దోషం ఏదైనా ఎంతటి చెడుగాలి ఆవహించినా ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇక దృష్టి దోషాలే కాదు, నరుల ఏడుపుని కూడా తొలగించడంలో ఉప్పు చాలా ముందుంటుంది. డబ్బు అంతకంత పెరగాలి అన్నా సరే రేపు సోమవారం పౌర్ణమి రోజున ఒక మట్టి పాత్రను కానీ గాజు బౌల్ని కానీ తీసుకోండి. అందులోనే దొడ్డుప్పుని కూడా పొయ్యండి. అలా పోసేసి మీరు సంపాదించినటువంటి డబ్బు, అంటే నెల తిరగగానే మనకు డబ్బు వస్తుంది కదా, అలా వచ్చిన డబ్బుని ముందుగా ఉప్పులో పెట్టండి. అలా పెడితే మన యొక్క వృధా ఖర్చులు అనేవి మనకు తెలియకుండానే కంట్రోల్ అవుతూ వస్తాయి, వృధా ఖర్చులు తగ్గిపోతాయి. ఇక సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది. డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ఈ విధంగా చేస్తే మనకు ఐశ్వర్యం అంతకంతా పెరుగుతూ వస్తుంది. ఇక అదేవిధంగా మరి రేపు జిల్లేడు ఆకు ఉప్పుతో ఏ పరిహారం చేస్తే దరిద్ర జాతకుడు కూడా అపర కుబేరులుగా మారుతారో తెలుసుకుందాం. జిల్లేడు ఆకు అంటే పరమశివునికి చాలా ఇష్టం. జిల్లేడు చెట్టు కూడా దృష్టి దోషాన్ని తొలగిస్తూ ఉంటుంది, అలానే నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. ఇక జిల్లేడు ఆకు దైవాంగికమైనటువంటిది. ఇక జిల్లేడు ఆకు అన్నా, జిల్లేడు కాయలు అన్నా పరమశివునికి చాలా ఇష్టం. జిల్లేడు చెట్టు యొక్క ఆకులు అంటే మన అంటే శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం. కాబట్టి ఆంజనేయ స్వామికి జిల్లేడు ఆకుని సమర్పించినా లేదా జిల్లేడు చెట్టు యొక్క వేరుతో ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమను చెక్కించి దానిని ఇంట్లో పెట్టుకోవాలి. అంటే పౌర్ణమి రోజుల్లో ఇంట్లో పెట్టుకొని ప్రతి మంగళవారం శనివారం రోజుల్లో దానికి పూజలు చేస్తూ ఉండాలి. ఇలాగానే ఉంటే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి. ప్రపంచంలో ఇక మీకు తిరుగు ఉండదు. మీరు ఏది అనుకున్నా ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఇది పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో ఇలా చేయాలి. లేదా అదే జిల్లేడు వేరుతో పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో ఒక గణపతి యొక్క ప్రతిమను చెక్కించి, శ్వేతార్ధక గణపతి అంటూ ఉంటారు, అలా దానిని చెక్కించి ఆ ప్రతిమను మీరు ఇంట్లో పెట్టి బుధవారం అలానే మంగళవారం రోజుల్లో మనం దానికి పూజలు చేయాలి. ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి. ఇలా శ్వేతార్ధక గణపతిని చేయించి దానికి పూజలు చేసిన అలాంటి వారికి కూడా తిరుగులేని రాజయోగం పడుతుంది. జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. ఇలా జిల్లేడు చెట్టుకి చాలా మహిమలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా జిల్లేడు చెట్టు యొక్క శక్తి అనేది అంతకంతా రెట్టింపు అవుతుంది ఈ పౌర్ణమి, హోలీ, ఆ సోమవారం రోజున. కాబట్టి ఈ రోజున జిల్లేడు ఆకుతో ఈ పరిహారం చేస్తే దరిద్ర జాతకులు కూడా కుబేరులుగా మారిపోతారు. ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా రేపు జిల్లేడు ఆకుని ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నటువంటి జిల్లేడు ఆకుకి దుమ్ము వంటిది లేకుండా నీటిగా శుభ్రం చేయాలి. ఆ తరువాత ఆ జిల్లేడు ఆకుని మీరు ఈశాన్యం దిక్కున పెట్టండి. ఈశాన్యం దిక్కు అనేది దైవస్థానం. అక్కడ లక్ష్మీదేవి, కుబేరస్వామి గణపతుల యొక్క అధిష్టాన స్థానం అంటున్నారు పండితులు. అందుకే ఈశాన్యం దిక్కుకి వాస్తుశాస్త్రం ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ఈశాన్యం అనేది దైవస్థానం. ఈశాన్యం అయినా ఉత్తర దిక్కు అయినా దైవస్థానం. కాబట్టి ఆ స్థానంలో ఈ జిల్లేడు ఆకుని పెట్టాలి. అంతకంటే ముందే మీరు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి పసుపుతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టదళ పద్మాన్ని కానీ లేదా కుబేర ముగ్గురి కానీ వేయండి. అలా వేసేసి అందులోనే పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరాన్ని వేసి
ఆ ముగ్గులో ఒక ఇప్పుడు మనం తెచ్చుకున్నటువంటి జిల్లేడు ఆకుని పెట్టాలి. అలా పెట్టేసి ఆ ఆకు పైన గుప్పెడు రాళ్ళ ఉప్పుని పొయ్యండి. అలా పోసేసి ఆ ఉప్పు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టండి. అలా పెట్టేసి ఆ ప్రమిదలను మనం అంటే రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి అందులో వెయ్యాలి. అందులో వేసేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ మీ దగ్గర ఉంటే విప్ప నూనెను కానీ పోసి దీపారాధన చేసేసి ఆ దీపానికి ఒక ఎర్రని లేదా పసుపు రంగు పుష్పాన్ని సమర్పించేసి ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి. అలా పెట్టేసి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఇలా చేస్తే మీ సంపద అంతకంతా పెరుగుతుంది. కటిక దరిద్ర జాతకులు కూడా అపర కుబేరులుగా మారిపోవటం ఖాయం. ఇలా రేపు పౌర్ణమి, సోమవారం, చంద్రగ్రహణం, హోలీ రోజున చేస్తే చెడుపై మంచిని సాధించినటువంటి రోజు కాబట్టి మీ చెడు యొక్క జాతకాలు తొలగిపోయి మంచి రాజయోగం కలిగి కుబేరులుగా మారిపోతారు. ఖచ్చితంగా ఈ పరిహారం అనేది అంటే మీ యొక్క పూర్తి దృష్టి, శ్రద్ధ, నమ్మకం అనేది ఆ యొక్క దైవంపై ఉంచి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని భావించి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు ఊహించిన ఫలితాలను చూస్తారు. ఇక తెలుసుకున్నారు కదా, రేపు సోమవారం పౌర్ణమి, చంద్రగ్రహణం, హోలీ రోజున ఈ యొక్క జిల్లేడు ఆకు ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి.